వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఉత్తరాదిలో రామమందిర నిర్మాణం పేరుతో భారతీయ జనతా పార్టీ ఎంత హంగామా చేసిందో, ఇప్పుడు దక్షిణాదిలో ఇదే స్ట్రాటజీని అమలు చేయాలని వ్యూహాన్ని రచిస్తోంది. రెండు సీట్లు ఉన్న బీజేపీ 200 స్థానాలను సంపాదించుకోవడానికి కారణం అయోధ్యలోని రామమందిర నిర్మాణం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నేళ్లకు అయోధ్యలో రామమందిర నిర్మాణ కళను సాఫల్యం చేసిందో తెలిసిందే. ఈ మధ్య కాలంలో బీజేపీ నేతలు దేశంలో హిందువుల భావోద్వేగాలను రెచ్చగొట్టారు, హిందూవాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు, జాతీయవాదాన్ని నిత్యం రగిలించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఇప్పుడిప్పుడే ఊపందుకుంది. కానీ అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని నిర్మిస్తామంటూ ఏ మేరకు బీజేపీ లబ్ది పొందిందో అందరికీ తెలుసు. రామమందిరం స్లోగన్తో దేశ ప్రజలు ఎంతో ఉద్రేకంతో రగిలిపోయారు. చివరకు బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టినా రామమందిరం ప్రకంపనలు ఆగలేదు. రామమందిర నిర్మాణాన్ని లక్ష్యంగాన్ని కూడా చేరుకోవడానికి ఒక వర్గం భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఒక అధ్యయనం ముగిసింది. అయితే ఇప్పుడు అయోధ్య తరహాలో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో రామమందిరాన్ని నిర్మిస్తామని హిందూ నేతలు చెబుతున్నారు. అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు చక్రపాణి మహారాజ్ ఇటీవల అమరావతిలో దక్షిణ భారత రామాలయాన్ని నిర్మిస్తామని ఓ ప్రకటన కూడా చేశారు. దీంతో అటు బీజేపీ నేతల్లో ఇటు టీడీపీ నేతల్లో కదలిక ఏర్పడింది. రామమందిరం నిర్మాణం వల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పనిపడింది. దక్షిణాదిలోనే అయోధ్య తరహాలో రామమందిరం ఎందుకు నిర్మించాలని అనుకుంటున్నారు? దీని వెనుక వ్యూహం ఏమైనా ఉంటుందన్న వారిలో చర్చ మొదలైంది. రామమందిరం వల్ల సామాన్య ప్రజలకు కలిగే ప్రయోజనం ఏముంటుంది? ప్రస్తుతం అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన వాళ్లు రాజధానిని ఇక్కడి నుంచి తరలించొద్దని, ఉద్యమాన్ని ప్రారంభించి 200 దాటింది, దీనికి రామమందిరం నిర్మిస్తామని బీజేపీ నేతలు చెప్తున్నా దానికి ఏమైనా లింక్ ఉందా అన్న చర్చ మొదలైంది. ప్రస్తుతం బీజేపీకి ఉత్తరాదిలో ఉన్న ఊపు బలం దక్షిణాదిలో లేదు. దక్షిణాదిలో ఒక్క కర్ణాటకలో మినహా మరెక్కడా అధికారం చేపట్టలేకపోయింది. ఏదో ఒక విషయంతో దక్షిణాదిలో అడుగు పెట్టాలని చాన్నాళ్ల నుంచి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కొద్ది నెలల క్రితం కేరళలో అయ్యప్ప ఆలయంలోకి మహిళా ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుపై శబరిమలలో జరిగిన గొడవలో తలదూచాలని హిందూ నేతలు ప్రయత్నించారు. అక్కడ పప్పులు ఉడకపోవడంతో ఆ అంశాన్ని వదిలిపెట్టారు. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీకి చెప్పుకోదగ్గ ప్రజా మద్దతు లేదు. కానీ గాలివాటంగా 4 స్థానాలను గెలుచుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 1 అసెంబ్లీ స్థానంతోనే సరిపెట్టుకుంది. దీంతో తెలంగాణలో తమ బలం క్రమంగా పెరుగుతోందని ప్రచారం చేసుకున్నారు. కొద్ది రోజుల పాటు ఇక్కడి నేతలకు జాతీయ స్థాయిలో ప్రోత్సాహించడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే కిషన్ రెడ్డికి హోంశాఖ సహాయ మంత్రి పదవి రావడం, బండారు దత్తన్నకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గిరి ఇవ్వడం, ఇలా చర్యలతో తెలంగాణ ప్రజల మనసులను దోచుకోవాలని బీజేపీ నేతలు ప్రయత్నించారు. కానీ ఆ తర్వాత రిజల్ట్ చూసుకుంటే చాలా తక్కువ మార్కులొచ్చాయి.
తెలంగాణలో బీజేపీ చేసిన ప్రయోగం సగం వరకు ఫలించింది. దీంతో బీజేపీ నేతల కన్ను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్పై పడింది. ఇక్కడి నేతలు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు, అలాంటి నేతలను నయానో భయానో బీజేపీలో చేర్చుకున్నారు. ఏ పార్టీలో గెలిస్తే మాకేంటి, మా పార్టీలో ఉంటే చాలు అన్న రీతిలో బీజేపీ అగ్రనేతలు భావించారు. ఆకర్ష్ కమలంకు తెలుగుదేశం నుంచి కీలకమైన నేతలు పివి రమేష్, సుజనా చౌదరిలు బీజేపీలోకి జంప్ అయ్యారు. అలాగే కాంగ్రెస్ నుంచి కన్నా లక్ష్మీనారాయణ కూడా వెళ్లారు. ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలను నిరుపుతున్నది కన్నా లక్ష్మీనారాయణ. వీరందరి అండదండలు చూసుకుని బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ప్రయోగమే అయోధ్య లాంటి రామ మందిరాన్ని అమరావతిలో నిర్మిస్తామని చెప్పడం, అమరావతి నుంచి రాజధానిని తరలించాలని ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారు. రాజధానిని మూడు ప్రాంతాల్లో పెట్టాలన్నది వైఎస్సార్ పార్టీ నిర్ణయం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన బిల్లును కూడా శాసనసభ ఆమోదించి కేంద్రానికి పంపింది. ఈ నేపథ్యంలో బీజేపీ రామ మందిరం అంటూ స్లోగన్ తీసుకోవడం ఎందుకన్న ప్రశ్నలు వస్తున్నాయి. గుడిలో మెల్లలాగా తెలంగాణలో గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా కొంత చెప్పుకోదగ్గ వాళ్ళు ఊహించిన దానికంటే కూడా గొప్పగా స్థానాలు వచ్చాయని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే ఒకవైపు ఒక ఊపునిచ్చింది అనుకోవాలా, లేకపోతే ఇంకా పరిణామాలు ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అంటే విభజన తర్వాత ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు, మరొక వైపు అక్కడ జాతీయ పార్టీలు ఆ స్థాయిలో ప్రాంతీయ పార్టీలకు పోటీ ఇచ్చేటటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యం, అంటే పోటీ గీటీ ఉంటే కనుక రెండు ప్రాంతీయ పార్టీల మధ్యనే ఉండేటటువంటి పరిస్థితి, అందులో టీడీపీకి సంబంధించి మొన్నటికి మొన్న జరిగినటువంటి అంటే గత సంవత్సరం ఒక సంవత్సరం క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళ ఘోర పరాజయం, వాళ్ళకి అతి తక్కువ స్థానాలు రావడం, వైఎస్ఆర్సీపీకి 151 స్థానాలు రావడం అనేటటువంటిది అందరికి తెలిసినటువంటి విషయమే. ఏమైనా స్కోప్ ఉంటే బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ కంటే కూడా రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ బాగా బలహీనపడ్డటువంటి పరిస్థితిలో అక్కడ కొంతమేరకు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఉందనేటటువంటి నేపథ్యంలో కొత్తగా దక్షిణాదికి సంబంధించినటువంటి రాష్ట్రాల్లో అయోధ్య రామాలయాన్ని పోలినటువంటి రామాలయాన్ని దక్షిణాది రాష్ట్రాల కేంద్ర బిందువుగా అమరావతిలో, అమరావతి అనేది ప్రశస్తి చెందినటువంటి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతం, చరిత్రకారులు చెప్తున్నటువంటి విధంగా చరిత్రలో బాగా ప్రసిద్ధిగాంచినటువంటిది, అందులో రెండో అభిప్రాయం లేదు. ఆ రాష్ట్ర రాజధాని కేంద్రంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా అక్కడ ప్రకటించడం, దానికి సంబంధించి మోడీ గారు వచ్చి పూజ కార్యక్రమంలో పాల్గొని వెళ్ళినటువంటి సందర్భాన్ని చూసాం. తర్వాత రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని తరలింపునకు సంబంధించి కానీ పాలన వికేంద్రీకరణ పేరుతో జరుగుతున్నటువంటి పరిస్థితులను కానీ చూసినప్పుడు ఖచ్చితంగా అమరావతిలో టీడీపీ ఉంచినంత విధంగా డెవలప్ చేయడానికి ఆస్కారం లేదనేటటువంటి వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పినటువంటి పరిస్థితిని చూసాం. అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఏంటి, అమరావతిలో రాజధాని నిర్మాణం పూర్తి స్థాయిలో ఉండేటటువంటి అవకాశం లేదు, ఏమున్నా పాలనాపరమైనటువంటి కేంద్రంగా అక్కడ ఏమైనా కొంతమేరకు కొన్ని కార్యాలయాలు పెట్టే అవకాశం ఉందేమో, కానీ రాష్ట్ర రాజధాని అనేటటువంటి ఒకే దగ్గర ఉండేటటువంటి అవకాశం లేదు. పాలనకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కేంద్రాలు, ముఖ్యమైనటువంటి రాష్ట్ర పరిపాలనకు సంబంధించినవన్నీ కూడా విశాఖపట్నం, ఇంకొక ప్రాంతానికి అక్కడిక్కడ మూడు ప్రాంతాలకు తరలించేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇండికేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో కొత్తగా ఇప్పుడు అమరావతిలో బీజేపీ నేతలు తాము చేపట్టబోయే ఏ పనిని ముందుగా చెప్పరు. అందుకు కావాల్సిన సారవంతమైన నేలను పార్టీ శ్రేణులతో కార్యకర్తలతో ఏర్పాటు చేయిస్తుంది, కింది వర్గంతోనే ప్రకటనలు ఇప్పిస్తుంది, ఉద్రిక్తతను భావోద్వేగాలను రెచ్చగొడుతుంది. ఆ తర్వాతనే బీజేపీ అధినాయకత్వం ఎంటర్ అవుతుంది. ఇప్పుడు బీజేపీ అదే పని చేస్తుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. అఖిల భారత హిందూ మహాసభల నేతలను రంగంలోకి దింపింది, వారి చేత ప్రకటనలు చేయిస్తోంది. దీనికి స్పందించిన బీజేపీ నేత సుజనా చౌదరి ముందస్తుగా అయోధ్య తరహా రామ మందిర నిర్మాణానికి తన వంతుగా 10 లక్షల విరాళం కూడా ప్రకటించారు. ఆ తర్వాత వైఎస్సార్ పార్టీ తిరుగుబాటు నేత రఘురామకృష్ణరాజు కూడా 100,000 రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏ ప్రయోజనం లేకుండానే ఎవరు ఏ పని చేయరంటారు. బీజేపీ నేత సుజనా చౌదరి ఆగమేఘాల మీద
రియాక్ట్ అవ్వడం, భారీగా విరాళం ప్రకటించడం వెనుక ఉద్దేశం ఏమైనా ఉందా అని ఆరా తీయడం మొదలైంది. ఈ కథ ఇలా చెప్పుకుంటూ పోతే రాజధాని కోసం భూములిచ్చిన రైతుల ఉద్యమం కూడా ఈ ఖాతాలోకి వస్తుంది. అమరావతిలో ఇప్పుడు కొత్తగా ఎందుకు తెరపైకి వచ్చిందంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతం ఒకటైతే, అమరావతి రైతు ఉద్యమానికి సంబంధించినటువంటి జేఏసీకి చైర్మన్ ఉన్నటువంటి శాస్త్రి గారు ప్రతిపాదించారు అనేటటువంటి విధంగా కొత్తగా ఒక ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చి, అంటే అమరావతి రైతులు మేము భూములు ఇచ్చాము కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ రాజధాని వస్తుందని చెప్పి, మాకు వాల్యూ పెరుగుతుందని చెప్పి, లేదంటే మేము భూములు కోల్పోయినప్పటికీ కూడా రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భాగం పంచుకున్నాం అనేటటువంటి ఒక మంచి సదాభిప్రాయంతో ఇచ్చాము కాబట్టి ఇక్కడ రాజధాని వస్తే బాగుంటుందని వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలను మనం తక్కువ చేసి చూడలేము, వాళ్ళు చేసిన పోరాటాన్ని తక్కువ చేసి చూడలేము, కానీ దాన్ని రామాలయం వైపు మళ్లించడం అనేటటువంటి దానిలో ఖచ్చితంగా రాజకీయ కోణం ఉందనేది మనం చూడాలి. ఎందుకంటే అక్కడ అప్పటికే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అనేటటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అది బాగా ఆరోపణలు వచ్చాయి. దానిలో వాస్తవం ఎంత అనేది కూడా ప్రభుత్వాలు నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా ఒకవైపు అయితే టీడీపీకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, గతంలో టీడీపీలో కొనసాగినటువంటి వాళ్ళు, టీడీపీతో బాగా అవినాభావ సంబంధాలు కలిగినటువంటి వాళ్ళు, ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మొత్తంలో అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్లో భాగంగా భూములు కొనుగోలు చేశారనేటటువంటి పరిస్థితి. ఇవి ఆరోపణల వాస్తవాలు ప్రభుత్వం తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అక్కడ రాజధాని వస్తుందని చెప్పి వందల ఎకరాల్లో భూములు కొనుగోలు చేసినటువంటి వాళ్ళు, ఒకవైపు రైతులు సెంటు కూడా కొనుక్కోలేనటువంటి దీనస్థితికి దిగజారిపోయినటువంటి పరిస్థితిని చూశాము. ఎవరైతే పెట్టుబడిదారులు అక్కడ రాజధాని నిర్మాణం వస్తే ఇక్కడ మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు ఏం జరిగింది, ఔటర్ రింగ్ రోడ్ వేసినప్పుడు ఏం జరిగింది, సైబరాబాద్ నిర్మాణ సమయంలో ఏం జరిగింది, అక్కడ ఎవరు కొనుగోలు చేశారు, ఏ వ్యాపారవేత్తలు బాగా భూములు కొనుగోలు చేశారు, రైతుల దగ్గర నుంచి బలవంతంగా ఎవరు కొనుగోలు చేశారు, ఇదంతా మనం చూసినటువంటిది. అంటే ఒక డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్మాణం అక్కడ రాబోతున్నటువంటి సమయంలో అది అనౌన్స్మెంట్ అయ్యే కంటే ముందే వాళ్ళు తక్కువ ధరలో రైతుల దగ్గర భూములు నయానో భయానో కొనుగోలు చేసి వాటి ద్వారా కోట్ల రూపాయలకు పడగలెత్తినటువంటి సందర్భాలు చూస్తాం. ఇప్పుడు కూడా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా కొనుగోలు చేసినటువంటి పెట్టుబడిదారులు అక్కడ ఏదో ఒక విధంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి కానీ ఆ ప్రాంతం యొక్క ప్రసిద్ధిని మరింత వెలుగులోకి తీసుకొచ్చి అక్కడే నిర్మాణం చేపట్టేటటువంటి విధంగా ఒత్తిడి చేయడానికి కొత్తగా దక్షిణాది రాష్ట్రాలలో ఒక అయోధ్య లాంటి రామ మందిరం నిర్మించాలనేటటువంటి ప్రతిపాదన తీసుకురావడం, దానికి సుజనా చౌదరి లాంటి ఒక రాజకీయవేత్త వ్యాపారవేత్త కూడా అయినటువంటి సుజనా చౌదరి లాంటి వాళ్ళు, ఆయన పైన కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ సంబంధించి వచ్చినటువంటి ఆరోపణలు అన్నీ ఇన్ని కావు, మనందరికీ తెలిసినటువంటి విషయమే. అతను కూడా ఎక్కువ మొత్తంలో భూములు కొనుగోలు చేశాడనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తవమో చూడాలి, మరి ప్రభుత్వం ఏమి తెలుస్తుందో. అతను మొదటగా ఒక 10 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినటువంటి సందర్భం. మరొక వైపు ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీలో వివాదాస్పదంగా మారినటువంటి ఒక ఎంపీకి సంబంధించినటువంటి వ్యవహార శైలి ఒకవైపు కొనసాగుతుండగానే అదే వ్యక్తి రాజుగారు మరొక 1 లక్ష రూపాయలు విరాళం ప్రకటించినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ చూడాల్సినటువంటిది ఏంటి అంటే, బీజేపీకి దగ్గర అవ్వడానికి ఇచ్చాడా ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీ ఎవరైతే నోటీసులు అందుకొని ఇప్పటికి కూడా దానిపైన ఇంకా వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అతను 1 లక్ష రూపాయలు, ఎందుకు 1 లక్ష రూపాయలు అంటే రాజకీయవేత్తలకు అది పెద్ద ఎక్కువ మొత్తం ఏం కాదు, 10 లక్షలు అంటే కూడా ఎక్కువ మొత్తం ఏం కాదు, వాళ్ళకున్న ఎకరాల్లో వాళ్ళకున్న 100 ఎకరాల్లో ఇది కనీసం 100 గజాలకు సంబంధించినటువంటి సొమ్ము కూడా కాదు, అది వేరే విషయం. అయితే కొత్తగా ఈ వివాదాన్ని తెరపైకి తీసుకురావడానికి, వివాదం అని ఎందుకు అంటున్నాం అంటే, అమరావతి రైతులకు సంబంధించినటువంటి ఏర్పడ్డటువంటి జేఏసీకి చైర్మన్ ఉన్నటువంటి ఒక శాస్త్రి అనేటటువంటి వ్యక్తి లాంటి వాళ్ళు ఈ రామ మందిర నిర్మాణాన్ని తెరపైకి తీసుకురావడం. ప్రస్తుతం రాజధానిని తరలించొద్దని జరుగుతున్న ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికే ఈ అమరావతిలో అయోధ్య తరహా రామ మందిర నిర్మాణం అన్న అంశం తెరపైకి వచ్చిందని విశ్లేషకులు ఊహిస్తున్నారు. అమరావతికి పునాది రాయి వేసింది ప్రధాని నరేంద్ర మోదీ. 200 రోజుల నుంచి రాజధానిని ఇక్కడి నుంచి తరలించొద్దంటూ ఇంత ఉద్యమం జరుగుతున్నా ప్రధాని మోదీ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. బీజేపీ రాష్ట్ర నేతలు ఢిల్లీ చుట్టూ తిరిగినా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. రాజధాని తరలింపుపై కేంద్రం మౌనంగా ఉండడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఇన్నాళ్లు సరైన సమయం కోసం వేచి చూసిందని చెప్పొచ్చు. ఇప్పుడు దక్షిణాదిలో అయోధ్య తరహా రామ మందిరం రూపంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో పార్టీని విస్తరింపచేయాలని భావిస్తున్నారు.
ఇందుకు ఈ రామ మందిర నిర్మాణం వేదిక అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీకి ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకు దిగజారుతుందని బీజేపీ నేతల నమ్మకం. ఆ స్థానాన్ని ఫీల్ చేసుకోవడానికి ఇదే సరైన సమయమని, ఏదో ఒక అంశాన్ని తారాస్థాయికి తీసుకెళ్లి దాని ద్వారా లబ్ది పొందాలని బీజేపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఉత్తరాదిలో ముఖ్యంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం, రామ మందిర నిర్మాణానికి సంబంధించిన అంశం కోసం జరిగినటువంటి ఆటుపోట్లు, తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఇటీవల సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుల మేరకు ఒక కొలిక్కి వచ్చినటువంటి నేపథ్యంలో, అంటే సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటిది, రెండు మతాల మధ్యన ఘర్షణ వాతావరణం నుంచి కొంత కాంప్రమైజింగ్ మెథడ్లో అనుకోండి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును గౌరవించేటటువంటి ప్రక్రియలో భాగంగా ఒక మార్గం మాత్రం సుగమమైందని చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో అయోధ్య బీజేపీ, బీజేపీ రామ మందిరం, రామ మందిరం కేంద్రంలో అధికారం అనేటటువంటిది ఒక సర్కిల్ ఎలా అయితే డెవలప్ అయిందో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. నేను ఒక హిందువుగా హిందూ దేవాలయం అందులో అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని స్వాగతిస్తూనే రామ మందిర నిర్మాణ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వివాదాలకు కూడా మళ్ళీ మళ్ళీ తెరపైకి తేకుండా ముస్లిం మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి, మతాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా గౌరవించి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు మేరకు అక్కడ వాళ్ళకు కూడా సముచిత స్థానం దక్కాలని, సముచిత గౌరవం దక్కాలని కోరుకున్నటువంటి వాళ్ళలో నేను ఒకరిని. అందులో ఎలాంటి రెండో అభిప్రాయం లేదు. అదంతా ఒకవైపు, ఉత్తరాదిలో అయోధ్య నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు, రెండు ఎంపీ స్థానాల నుంచి ఏకంగా ఈ దేశంలో అన్ని ప్రతిపక్షాలు కలిసినా కానీ సగం సీట్లు రానటువంటి స్థాయికి బీజేపీ ఎదిగినటువంటి పరిస్థితిని మనం చూసాము. నాడు వాళ్ళకున్నటువంటి సీట్ల నుంచి మెల్లమెల్లగా ఎన్డీఏ ఒక జట్టు కట్టి, ఆ జట్టు కట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు పడిపోవడం, మళ్ళీ జరగడం, మళ్ళీ రావడం, తర్వాత వాజ్పేయి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి పరిస్థితిని చూసాము. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మొదటిసారి వచ్చినటువంటి ప్రభుత్వం, ఆ తర్వాత రెండవసారి వచ్చినటువంటి ప్రభుత్వం మళ్ళీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ నెమరు వేసుకుంటే ఉత్తరాదిలో వాళ్ళు అనుకున్నటువంటి, వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అది సాధ్యమైంది అనేటటువంటి ఆకాంక్షతోటి దక్షిణాది రాష్ట్రాల్లో ఎంత ప్రయత్నం చేసినా ఒకటి కర్ణాటక రాష్ట్రంలో మినహా దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపలేనటువంటి పరిస్థితి. ఉత్తరాదికి దక్షిణాదికి చాలా తేడాలున్నాయి. మన వాళ్లు శాంతి స్వరూపులు, భావోద్వేగంతో మమేకమయ్యేవారే, కానీ బీజేపీ అధిష్టానం భావిస్తున్నంత మాత్రం కాదు. రామ మందిరం కోసం దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు ఉద్రేకాలను రెచ్చగొట్టారు. ప్రజలు ఆవేశంలో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఉత్తరాదిలో కర్ఫ్యూలు కొనసాగాయి, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఉత్తరాదిలో అంత గొడవ జరుగుతున్నా దక్షిణాదిలో మాత్రం వాతావరణం చాలా కూల్గా ఉంది. ఎక్కడా హిందుత్వ ప్రదర్శనలు జరగలేదు. మతం పేరుతో విడిపోవడం దక్షిణాదిలో అంత సులభంగా జరిగే పని కాదు. రెండు వర్గాలు ఇక్కడ కలిసిమెలిసి సహజీవనం సాగిస్తున్నారు. చరిత్ర కూడా ఇదే చెబుతోంది. అందుకే బీజేపీ ఉత్తరాదిలో కాషాయ జెండా పాతినట్లుగా దక్షిణాదిలో జెండాను పాతలేకపోయింది. ఇప్పుడు ఆ పని చెయ్యాలని ఆలోచిస్తోంది. అది సాధ్యమవుతుందా? అందుకు తగ్గ వాతావరణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉందా అన్న చర్చ జరుగుతోంది. బీజేపీ అమరావతి అయోధ్య అంటూ రాజకీయానికి మతానికి ముడిపెడితే తెలుగుదేశం ఎలా రియాక్ట్ అవుతుంది? ఆంధ్రప్రదేశ్లో విస్తరించకుండా బీజేపీని తెలుగుదేశం అడ్డుకోగలదా? ఒకవేళ బీజేపీ విస్తరణ వాదాన్ని అడ్డుకోకుంటే చివరకు పునాదులు కదిలేది తెలుగుదేశం పార్టీకే అన్న మాటలు వినిపిస్తున్నాయి. దక్షిణాది అయోధ్యని ఇప్పటికే పిలుచుకుంటున్న భద్రాచలం ఆయా పరిస్థితి ఏమిటి?
ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఇక్కడే సీతను రావణుడు అపహరించారు, ఇక్కడ రాముడి కళ్యాణం జరిగింది. ఇలాంటి ప్రదేశాన్ని అభివృద్ధి చేయకుండా కొత్తగా అమరావతిలో అయోధ్య తరహాలో మందిర నిర్మాణాన్ని చేపడతామని చెప్పడం ఎంతవరకు సబబు అంటున్నారు. అయినా అమరావతికి ఉన్న విశిష్టతలు వేరు. ఇక్కడ కాలచక్ర మహాసభలు జరిగాయి. బౌద్ధులకు అమరావతి ఒక ఆరాధ్య నిలయం, స్థలం. ఇప్పటికీ అక్కడ బౌద్ధునికి సంబంధించిన అనేక అవశేషాలు ఉన్నాయి. ఒక బౌద్ధ క్షేత్రంగా అభివృద్ధి చేయకుండా రాముడి మందిరం కడతామని చెప్పడంపై విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఇదంతా బీజేపీ మరోసారి దేశంలో మత రాజకీయాలకు తెరతీయడమేనంటున్నారు, మరోసారి గతంలోకి తీసుకెళ్లడమే అంటున్నారు. హిందూ మహాసభల తరపున అమరావతిలో దక్షిణ భారత రామాలయం నిర్మిస్తామని అమరావతి జేఏసీ గౌరవ చైర్మన్ జీవీఆర్ శాస్త్రి ప్రకటించారు. వర్చువల్ ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన అయోధ్యలో రామమందిర నిర్మాణం ఎలా జరుగుతుందో అమరావతి నిర్మాణం కూడా అలా జరిగి తీరుతుందన్నారు. అమరావతి ప్రాజెక్టు రద్దు దేశానికి నష్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సూచించారు. ఇలా రద్దు చేసుకుంటూ పోతే దేశం ముందుకు వెళ్లలేదన్నారు. భూములిచ్చిన రైతులకు అన్యాయం చేయడం సరికాదన్నారు. అమరావతిని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో పాల్గొన్న మహిళలను కొట్టి హింసించడం దుర్మార్గమని మోదీ, అమిత్ షా వీటిని చూడడం లేదా అని ప్రశ్నించారు. అయితే ఇటు అమరావతి ఉద్యమాన్ని నడుపుతున్నది, అటు రామ మందిరం నిర్మాణాన్ని చేపడతామని చెబుతున్నది ఒక్కరే, అయినే జీవీఆర్ శాస్త్రి. 200 రోజులుగా జరుగుతున్న ఉద్యమం వెనుక ఉన్న జీవీఆర్ శాస్త్రి రామ మందిరం నిర్మాణం స్లోగన్లో కీలక పాత్ర ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో దక్షిణ భారత రామాలయాన్ని నిర్మిస్తామని అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు చక్రపాణి మహారాజ్ కూడా ఇటీవల ప్రకటించారు. అమరావతి దక్షిణ భారతదేశానికి అయోధ్య వంటిదని ఆయన అన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో రామమందిర నిర్మాణం ఎలా జరుగుతుందో అదే రీతిలో అమరావతిలోనూ దక్షిణ భారత రామాలయం నిర్మిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అఖిల భారత హిందూ మహాసభ అయోధ్య తరహాలో దక్షిణ భారత రామాలయాన్ని నిర్మిస్తామని ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నట్లు బీజేపీ నేత సుజనా చౌదరి ప్రకటించారు. రామాలయం నిర్మాణం వల్ల మన రాజధాని అమరావతి ఆధ్యాత్మిక నగరంగా శోభిల్లుతుందన్నారు. ఆలయ నిర్మాణానికి నావంతుగా కృషి చేస్తానని కూడా ప్రకటించారు, విరాళాన్ని తెలిపారు. అలాగే దక్షిణ అయోధ్య రామాలయానికి నర్సాపురం లోక్సభ ఎంపీ కేజ్ రఘురామకృష్ణరాజు 1,1116 రూపాయలు విరాళంగా ప్రకటించారు. అమరావతిలోనే రాజధాని కొనసాగాలని కోరుతూ 200 రోజులు పూర్తయిన సందర్భంగా రైతులు నిర్వహించే వెబ్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న హిందూ మహాసభ ప్రెసిడెంట్ కార్యదర్శులు అమరావతిలో అయోధ్య తరహాలో నిర్మించే రామ మందిరానికి దక్షిణ అయోధ్య రామాలయంగా పరిగణిస్తామని ప్రకటించారు. కేవలం ప్రకటనలతోనే విరాళాలు వెల్లవగా వచ్చిపడుతున్నాయి. కేంద్రం నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాకుండానే ఇదంతా జరగడం అసంభవం అంటున్నారు. దక్షిణాదిలో అయోధ్య తరహాలో రామ మందిరం నిర్మాణం అంటూ చేసిన ప్రకటనకు ముందు చాలా తతంగం జరిగింది. బీజేపీ టీడీపీ నేతల మధ్య ట్వీట్ల యుద్దం జరిగింది. ఈ నేతల ట్వీట్ల యుద్దానికి అయోధ్య తరహా రామ మందిరానికి మధ్య సంబంధం ఉంది. మొదట ట్వీట్ల పర్వానికి తెరలేపింది వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు. ఆ ట్వీట్లు రాష్ట్రంలో పెద్ద దుమారం రేపింది. ఆ తర్వాత ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లతో పతాస్థాయికి చేరింది. రఘురామకృష్ణరాజు వెనుక బీజేపీ ఆశీస్సులున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే విజయసాయి నేరుగా బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడం కొత్త రకం సమస్యను తీసుకొచ్చింది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై విజయసాయిరెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ట్వీట్లు పెట్టే విధానంపై కూడా చవకబారుగా ఉంటుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా బీజేపీపైకి టీడీపీ మిడతల దండు వాలిందని విజయసాయిరెడ్డి కామెంట్ చేయడాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా సీరియస్గా తీసుకుంది. మరోవైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో బీజేపీ నేతలు కోర్టు మెట్లు ఎక్కడాన్ని విజయసాయి పదే పదే తప్పుపడుతున్నారు. స్వార్థం కోసం లిటిగేటర్ల అవతారం ఎత్తారు అంటూ ట్వీట్ చేశారు. బీజేపీలో ఉన్న కొందరు నేతలుని పొగుడుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాత్రం
తోలనాడుతూ విజయసాయి కామెంట్ చేయడంపై బీజేపీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ వ్యవహారాన్ని పతాక స్థాయి అన్నట్లుగా బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ విజయసాయి ట్వీట్లపై స్పందించారు. తెలుగులోనే దేవధర్ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. రఘురామకృష్ణరాజు వల్ల వైసీపీ రంగు ఫేట్ కాకుండా కాపాడుకోవాలని విజయసాయికి ఆయన సూచించారు. దీంతో రెండు పార్టీల మధ్య ట్వీట్ల పర్వం పతాక స్థాయికి చేరినట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మీద, పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నేతలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, వాటితో పాటు కొన్ని అనేక రకాలైనటువంటి అసందర్భమైనటువంటి ట్వీట్ల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు పార్లమెంట్ సభ్యుడు. ఇది పార్టీ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.